ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన చిట్టిని వెంకటేశ్వర రావు అనే సామాజిక కార్యకర్త ఆధ్వర్యంలో నిరుపేద మహిళా వివాహానికి గాను పుస్తే మట్టెలతో పాటు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. రాజన్న సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన సామాజిక సేవా కార్యకర్త అయిన చిట్టిని మధవి వెంకటేశ్వర రావు దంపతుల ఆధ్వర్యంలో చిప్పలపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబమైన కొమ్మట నాగలక్ష్మి విద్యాసాగర్ రావుల కుమార్తె భారతి వివాహానికి గాను పుస్తే మట్టెలతో పాటు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బొంపల్లి सुरेन्द्र राव तो पाटू माजी मार्केट कमिटी वाइस चैरमैन कोमाटी राजमल्लू చేతుల మీదుగా నాగలక్ష్మి की పుస్తే మట్టలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మండలంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న మాధవి వెంకటేశ్వరరావు దంపతులు మరింత ముందుకు వెళ్తూ ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్న సందర్భంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. గూడెం గ్రామంలో వెంకటేశ్వరరావు మాధవి దంపతులు గౌరవనీయులైనటువంటి విద్యాసాగర్ రావు గారు అక్కగారి చేతుల మీదుగా చిప్పలపల్లి గ్రామానికి చెందినటువంటి కొమ్మటి నాగలక్ష్మి అనే అమ్మాయికి వెదిపూరు వాళ్ళకి పెళ్లి జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఎవరు లేరు కుటుంబానికి, వాళ్ళ చిన్నాన్న ఉన్నారు. ఆ చిన్నాన్న తీసుకొచ్చి కొమ్మాట రాజమల్లు గారు మరి వీరి ద్వారా పుస్తే మట్టెలు తర్వాత చీర పెళ్లి కోసం అని చెప్పి మా విద్యాసాగర్ అక్కబావ గారు వాళ్ళ విద్యార్థితుల మీద ఇప్పించడం జరిగింది. ఈ సందర్భంలో మేము మాధవి వెంకటేశ్వరరావు దంపతులకి విద్యాసాగర్ రావు గారు మరి అక్కగారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎంతోమందికి నిరుపేదల జీవితాల్లో మరి వారి కోసం వారు సంపాదించినటువంటి సంపాదనలో వారి గురువుగారి మాట ప్రకారంగా మరి నిరుపేదలకు పిలిచి మరీ సహాయం చేస్తున్నటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఇలాగే ఈ సమాజంలో సేవ చేయాలని ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఆ కుటుంబానికి ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు గూడెం వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కూడా చుట్టూ దానికి వెంకటేశ్వరరావు గారు సొంత డబ్బులతోటి మరి చుట్టూ అది వేపిస్తున్నారు, బండలు వేపిస్తున్నారు. మరి దానికి వీరు వేసి ఇచ్చేటువంటి స్పందన చూసి ఇంకా కొంతమంది కూడా దాతలు ఉన్నారు. అక్కడికి వారికి కూడా ఏదైతే వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వరతో సహా ఇచ్చేటువంటి అందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి అట్లాగే ఒక్కసారి విద్యాసాగర్ రావు బావ గారి ఆ వెంకటేశ్వర మాధవి దంపతులకు కూడా మంచి జరగాలని ఇంకా ఇలాగే సమాజ హితం కోసం ఇంకా వారు నిరుపేదలైనటువంటి వారి కోసం సేవ చేద్దామనేటువంటి వారి తలంపు ఉంది. ఆ తలంపు ప్రకారంగా ఇంకా అంత చాలామందికి కూడా వారు సేవ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ